ఈ జూమ్ సమావేశానికి వచ్చేసిన విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఉపాధ్యాయులందరికీ నా నమస్కారం. గత 2 నెలలుగా ఈ క్యాన్సల్ బోర్డ్ ఎగ్జామ్స్ 2021 ఉద్యమమైన మనందరం కలిసికట్టుగా పోరాడటం జరుగుతుంది. దీంట్లో భాగంగా మేము ఒక వాట్సాప్ నంబర్ కూడా లాంచ్ చేశాం. దానికి ఇప్పటికీ 5,823 మంది వాళ్ళ సంఘీభావం వ్యక్తం చేసింది. అంతేకాకుండా 2,47,863 మంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కూడా వాళ్ళ కమెంట్స్ కూడా ఈ వెబ్సైట్ మీద పెట్టడం జరిగింది. ఇంత ఉద్యమం జరిగినా ఈ ప్రభుత్వంలో మార్పు రాలేదంటే పారాసిటమాల్ రెడ్డికి పిచ్చి పరాకాష్ఠకి చేరింది. ప్రధానమంత్రి నుంచి భారతదేశంలో అన్ని ముఖ్యమంత్రులు ఒక డైరెక్షన్లో వెళ్తే ఈ పారాసిటమాల్ రెడ్డి మటుకు ఇంకొక డైరెక్షన్ వెళ్తాం. నిజంగానే చాలా బాధకరం. ప్రధానమంత్రి గారు చాలా స్పష్టంగా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడకూడదు, అందుకే నేను ఒక సాహసపేత నిర్ణయం తీసుకుంటున్నాను, సిబిఎస్ఈ ఎగ్జామ్ నేను రద్దు చేస్తున్నానని ఆయన ప్రకటించడం జరిగింది. కానీ పారాసిటమాల్ రెడ్డి మటుకు ఎట్టి పరిస్థితుల్లో నేను ఎగ్జామ్స్ నిర్వహించి తీరుతానని ఒక మూర్ఖత్వ వైఖరితో ఆయన ముందరికి వెళ్తాం జరిగింది. ఎందుకంటే వాళ్ళ సొంత ఎంపీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పింది వాస్తవం అనిపిస్తుంది. ఎందుకంటే పారాసిటమాల్ రెడ్డికి మానసిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందని నేనైతే భావిస్తున్నాను. ఒక మూర్ఖుడు కూడా పిల్లల జీవితాలతో ఆడుకోడు. కానీ ఈరోజు పారాసిటమాల్ రెడ్డి పిల్లల జీవితాలతో చలగాటం ఆడుతుంది. పిల్లలు దేశ సంపద, మనందరి భవిష్యత్తు. అలాంటి పిల్లల భవిష్యత్తు వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించినప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి మనందరం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటికీ మనం చూస్తే 17,60,000 మందికి కోవిడ్ వచ్చింది. 11,552 మంది ఇప్పటికీ చనిపోయారు. ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల కోవిడ్ కూడా పెద్ద ఎత్తున గ్రామాల్లో కూడా కొట్టింది. భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు పెద్ద ఎత్తున సమీక్షలు నిర్వహిస్తున్నారు, హాస్పిటల్ని సందర్శిస్తున్నారు. కానీ ఇక్కడ మన రాష్ట్రానికి చెందిన పారాసిటమాల్ రెడ్డి మటుకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు అడుగు పెట్టట్లేదు. ఎక్కడికైనా ఆక్సిజన్ దొరికే పరిస్థితి లేదు, బెడ్లు దొరికే పరిస్థితి లేదు, మందులు కూడా దొరకని పరిస్థితి. ఈరోజు మనం చూస్తే పెద్దవాళ్ళ బ్లాక్ ఫంగస్ కూడా ఒక పెద్ద పాండమిక్గా మారింది. ఈ రోజు కూడా పొద్దున్న లేసిన తర్వాత నేను కూడా చాలా మందికి ఆ కావాల్సిన ఇంజెక్షన్లు ఇప్పించే పనిలో నేను కూడా పడ్డా. ఇప్పుడు 3rd వేవ్ వస్తుందని చాలా మంది నిపుణులు చెప్తున్నారు. దీనివల్ల విద్యార్థుల పైన పిల్లల పైన తీరని ఇంపాక్ట్ ఉంటుందని చెప్పారు. ఇప్పటికీ విద్యార్థులకి పిల్లలకి కోవిడ్ వస్తే ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఎలా ఉండాలనే దానిపైన కూడా నిపుణులు ఇంకా చర్చిస్తున్నారు. మొన్న టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక ఆర్టికల్ వచ్చింది. గత 2 వారాల్లో ఆంధ్ర రాష్ట్రంలో 2,30,000 కోవిడ్ కేసులు వస్తే దాంట్లో 23,920 మంది పిల్లలకి కోవిడ్ వచ్చిందని చెప్పడం జరిగింది. అది కూడా వాళ్ళందరూ 18 సంవత్సరాల కన్నా తక్కువ వయసు కలిగిన 10% మంది పిల్లలకి ఈరోజు కోవిడ్ వస్తుందంటే నిజంగానే చాలా భయం వేస్తుంది. ఒక తూర్పుగోదావరి జిల్లాలో 4,200 మంది కోవిడ్ వచ్చింది. ఒక చిత్తూరు జిల్లాలో 3,800 మందికి కోవిడ్ వచ్చింది. విద్యార్థులకి పిల్లలకి కోవిడ్ వచ్చింది. ఇప్పుడు నిపుణుల రిపోర్టుల ప్రకారం చూస్తే 18 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలకి దాదాపు 40,00,000 మంది రెట్లో ఉన్నారు. అంటే ఇదే రేషియో చూస్తే 40,000 మందికి కోవిడ్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు కూడా చెప్పడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు పరీక్షలు నిర్వహించాలి? పొరపాటున పరీక్షలు నిర్వహిస్తే ఏమవుతుంది? పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది? ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటికీ పీడియాట్రిక్ కేర్ కూడా మనకి అంతంత మాత్రమే ఉంది. ఈ 10th, 11th, 12th ఎగ్జామ్ల వల్ల దాదాపు 80,00,000 మంది మళ్ళీ కోవిడ్ థ్రెట్లో రాబోతున్నారు. ఇదొక సూపర్ స్ప్రెడర్ ఈవెంట్గా మారబోతుంది. మనం ఇప్పటికీ చూస్తే ఆన్లైన్ కోసం క్లాసులు కూడా నామమాత్రంగా జరుగుతుంది. ఒక అద్భుతమైన ఫైబర్ గ్రిడ్ కార్యక్రమం గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభిస్తే అది కొలాప్స్ అయిపోయింది. ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న సప్తగిరి ఛానల్ ద్వారా ఉచితంగా ఆన్లైన్ క్లాసులు పెడతాం నిర్వహిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇక్కడ ఛానల్ కూడా నామమాత్రంగా నడుస్తుంది. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తే 10వ తరగతి విద్యార్థులు కన్ఫ్యూజన్లో ఉన్నారు, అయోమయంలో ఉన్నారు. అంటే ఇంటర్ క్లాసులకి వెళ్ళాలా వెళ్ళకూడదని అయోమయంలో ఉన్నారు. అదే 12వ తరగతి విద్యార్థులు కూడా జేఈ రాయాలా, నీట్ రాయాలా, ఇప్పుడు మనకి భవిష్యత్తులో ర్యాంకులు ఎలా వస్తాయి, ఇవన్నీ ఒక పెద్ద ఎత్తున ఒక చర్చగా మారింది, ఒక టెన్షన్ కూడా మొదలైంది. అంటే మీకు ఒక్క ఉదాహరణ ఇస్తాను. జూలై నెలాఖరు కల్లా కర్ణాటక తమిళనాడు అడ్మిషన్స్ పూర్తి చేస్తారు, వాళ్ళ ఇంజనీరింగ్ కాలేజీలో పూర్తి చేస్తారు. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రభుత్వాలు ఎగ్జామ్లు ఇప్పటికీ రద్దు చేస్తారు. సో జూన్ నెలాఖరు కల్లా వాళ్ళు పూర్తి చేస్తారంటే మన ఆంధ్ర రాష్ట్ర పిల్లలు అక్కడికి వెళ్ళాలన్నా పరీక్షలు ఉన్నాయి, అడ్మిషన్స్లో పాల్గొనాలా, మన భవిష్యత్తు ఏమవుతుందని ఒక ఆందోళనలో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర విద్యార్థులు ఉన్నారు. సిబిఎస్ఈ ఇప్పటికీ ఎగ్జామ్లు రద్దు చేసింది, గత టౌన్ హాల్ సెషన్ ముందలే రద్దు చేసింది. సో ఆ పిల్లలు ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళిపోయారు. అంటే భవిష్యత్తులో ఏం చదువుకోవాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎట్లా ప్రిపేర్ వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పిల్లల మటుకు ఒక కన్ఫ్యూజన్లో ఈరోజు పడేసింది, నెట్టేసింది ఈ ప్రభుత్వం. నేను ఇప్పుడు ఒకటే అడుగుతున్నాను, ఇప్పుడు కానీ ఈ రోజు కూడా ఎగ్జామ్ నిర్వహించాలంటే అందరినీ వ్యాక్సినేషన్ చేయాలి. అది సాధ్యమా అని ప్రభుత్వం నేను అడుగుతున్నాను. ఇప్పటికీ మంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఆగస్టు నెలలో మళ్ళీ సమీక్షించి అనుకూలంగా ఉంటే పరిస్థితి అప్పుడు ఎగ్జామ్ నిర్వహిస్తామని స్వయంగా మంత్రి గారు చెప్పారు. అంటే ఆగస్టులో ఎగ్జామ్ నిర్వహిస్తే రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి? అక్టోబర్ మాసంలో వస్తాయి. అంటే కొత్త అకాడమిక్ ఇయర్ ఎప్పుడు ప్రారంభం అవుతుంది, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఏదైతే సిలబస్ ఉందో అది ఎప్పుడు పూర్తవుతుంది? అంటే కేవలం 4-5 నెలలే ఉంటుంది ఏది అకాడమిక్ సిలబస్ పూర్తి చేసినాక. ఇది కరెక్టా అని ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. గతంలో కూడా ఇట్లనే ఎగ్జామ్లు 3 సార్లు పోస్ట్పోన్ చేసి చివరికి కానీ రద్దు చేశారు. ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఒక సరైన నిర్ణయం తీసుకోక ఈరోజు విద్యార్థులు ఎప్పుడు లేని విధంగా చాలా మెంటల్ టార్చర్లో ఉన్నారు, స్ట్రెస్లో ఉన్నారు. ఒక పక్కన ఎగ్జామ్లు జరిగితే మంచి మార్కు రావాలి, అక్కడ చదవాలా, లేదంటే ఇంకో పక్కన 10th విద్యార్థులు అయితే ఇప్పుడు 11th 12th మన సిలబస్ పూర్తి చేయాలి కదా, అది ప్రిపేర్ అవ్వాలన్నా, లేదంటే 12వ తరగతి విద్యార్థులు అరే ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలా అవ్వకూడదా, ఏమవుతుందని వాళ్ళ కంగారు. ఇంకో పక్కన వాళ్ళ తల్లిదండ్రులు అయితే భయం, ఇప్పుడు ఎగ్జామ్స్ నిర్వహిస్తే మన పిల్లలు పంపించొచ్చా, ఆ పిల్లలకి పొరపాటున మళ్ళీ కోవిడ్ వస్తే ఏమవుతుంది, లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఏంటి, ఆ భయం ఉంది. ఉపాధ్యాయులేమో కంగారులో ఉన్నారు, ఎందుకంటే కోవిడ్ వల్ల ఇప్పటికీ 560 మంది ఉపాధ్యాయులు ఇప్పటికీ చనిపోయారు కోవిడ్ వల్ల. సో వాళ్ళు ఒక భయం ఉంది. ఈరోజు చూస్తే భారతదేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలు ఇంక్లూడింగ్ వెస్ట్ బెంగాల్ 12వ తరగతి పరీక్షలు రద్దు చేస్తాం జరిగింది. కేవలం 2 రాష్ట్రాలు ఇంకా మిగిలినాయి, అది ఒకటి అస్సాము, కేరళ. ఈ 2 కూడా ఈ వచ్చే ఈ వారంలో నిర్ణయాలు తీసుకుంటాయని మన మీడియాలో కూడా నేను చదువుతుంది. అంటే భారతదేశంలో అన్ని రాష్ట్రాలు ఎగ్జామ్లు రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నప్పుడు ఎందుకు ఆంధ్ర రాష్ట్రం తీసుకోవట్లేదని నేను అడుగుతున్నాను. ఏం పొరపాటు చేశారు విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు ఏం పొరపాటు చేశారు, ఎందుకు వాళ్ళని ఈ మానసిక సంక్షోభంలో పెడుతున్నారని, ఒక అయోమయంలో పెడుతున్నారని ప్రభుత్వాన్ని నేను నిలదీస్తున్నాను. ఇప్పుడన్నా నేను ప్రభుత్వాన్ని కోరేది, ఇమ్మీడియట్గా 10th 11th 12th ఎగ్జామ్ రద్దు చేయండి, విద్యార్థుల మెంటల్ స్ట్రెస్ తగ్గించండి అని ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా. ఇప్పటికీ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా కోవిడ్తో సహజీవనం చేయాలని గతంలో చెప్పారు, ఇప్పుడు చెప్తున్నారు. దానివల్ల 12,552 మంది ఇప్పటికీ కోవిడ్ వల్ల చనిపోవడం జరిగింది. ఇప్పుడన్నా వాస్తవాలు తెలుసుకుని ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జామ్స్ రద్దు చేయాలని ఈ ప్రభుత్వం పైన మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈ సమావేశానికి వచ్చిన విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకి నేను ఒకటే హామీస్తున్నా, నేను మీకు అండగా నిలబడతాం, మీ తరపున నేను పోరాడతాం. రాబోయే రోజు అవసరమైతే న్యాయ పోరాటం చేద్దాం. ఎవరు స్ట్రెస్ అవ్వద్దండి, ఎందుకంటే ఇది ఈ వాతావరణంలో పరీక్షలు జరుగుతాం సరికాదని నేను కూడా భావిస్తున్నాను. ఈ ఉద్యమం మనందరం కలిసికట్టుగా ముందలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. అందుకే మీకు అండగా నిలబడడానికే వారానికి ఒకసారి ఇట్లా జూమ్ సమావేశం ఏర్పాటు చేసుకుని ఒక సబ్జెక్ట్ ఎంచుకుని ఆ సబ్జెక్టు తగిన ఎక్స్పర్ట్స్ కూడా ఆహ్వానించి వాళ్ళ దగ్గర వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకుని మన భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకున్న ఆలోచనతో ఇది సిరీస్ ఆఫ్ జూమ్ కాన్ఫరెన్స్. ఇది మొదటి సిరీస్. ఇక్కడ ఏంటంటే విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వాళ్ళ మెంటల్ ఇప్పుడున్న స్ట్రెస్లో ఎలా తగ్గించుకోవాలి, ఎందుకంటే టెక్నాలజీ వాడకం కూడా విపరీతంగా పెరిగింది కనుక దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉండబోతున్నాయి, విద్యార్థులు కానివ్వండి వాళ్ళ తల్లిదండ్రులు కానివ్వండి ఎలాంటి చర్యలు తీసుకోవాలి మెంటల్ స్ట్రెస్ తగ్గించుకునేదానికి, దానిపైనే చర్చించడానికి ఈరోజు ఈ జూమ్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసుకుంటాం జరిగింది. ఈ జూమ్ కాన్ఫరెన్స్కి ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసిన డాక్టర్లందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలుపుకుంటూ ఇప్పుడు ఈ డిస్కషన్ లో దయచేసి డాక్టర్లందరూ పాల్గొనాలని మళ్ళీ కోరుకుంటూ విద్యార్థులందరికీ మళ్ళీ నేను ఒకటే హామీ ఇస్తున్నా మీ తరపున పోరాడతాను నేను వదిలిని పెట్టను ఈ ఉద్యమాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం మన పరీక్షలు రద్దు చేసే వరకు మనందరం కలిసికట్టుగా పోరాడాలని మిమ్మల్ని అందరిని నేను కోరుకుంటూ ఈ రోజు ఆపరేషన్ అయిన తర్వాత 2.5 నెలల తర్వాత నగిరి నియోజకవర్గంలో అడుగుపెట్టాను నగిరి నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు అలాగే భగవంతుడి ఆశీస్సులతో ఈరోజు నేను ఆరోగ్యంగా ముందుకు రావటం అండ్ మొదటి కార్యక్రమమే భగవంతుడి కార్యక్రమంతో స్టార్ట్ చేసి ఇప్పుడు ప్రతి పేదవాడి కలయిన ఇల్లు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు సహకారం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మంది మహిళలకి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది ఈ రోజు 28 లక్షల మందికి ఇళ్లు కట్టించబోతున్నారు సో ఫస్ట్ ఫేజ్ లో ప్రతి నియోజకవర్గంలో కూడా ఆ ఎమ్మెల్యేలు మరి ఆ పేద ప్రజలకి ఇల్లు భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది సో నా నియోజకవర్గంలో మున్సిపాలిటీలో దాదాపుగా 3065 మంది పేదలకు ఇల్లు ఇస్తున్నాం దాంట్లో ఇక్కడ ఒక బిట్ ఈ రోజు 308 ఇళ్లకి భూమి పూజ చేయడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే పేదవాడు తన బిడ్డకి పెళ్లైతే చేసి ఇవ్వగలడు గాని ఒక ఇల్లు కట్టించాలన్న ఆశ ఉన్నా ఆలోచన ఉన్నా చేయలేని పరిస్థితుల్లో ఈరోజు సొంత అన్నదమ్ముల్లాగా జగన్మోహన్ రెడ్డి గారు ఆడపడుచుకు ఇల్లు కట్టించి ఈరోజు ఆస్తిగా ఆమెకి ఇస్తున్నారు అంటే ఎంత గొప్ప మనసున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మనం అర్థం చేసుకోవాలి ఈ రాష్ట్రంలో మరి ఆయన ముఖ్యమంత్రి అవటం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆయన నడుచుకోవటం మనం చూస్తుంటే ఎంతో సంతోషం ఎందుకంటే దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి అన్ని రాష్ట్రాల్లో కూడా బడ్జెట్ బాగా ఉన్నా కూడా వాళ్ళు సమృద్ధిగా వనరులు ఉన్నా కూడా ఇవ్వలేని పరిస్థితిలో మనసు లేని ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని ఏలుతున్నారు కానీ మన రాష్ట్రంలో మీరు చూస్తే చంద్రబాబు నాయుడు 3.5 లక్షల కోట్ల అప్పుల్లో రాష్ట్రాన్ని ముంచేసిన ఏ రోజు కూడా వెనుకడుగు వేయకుండా ఏ కుంటి సాకు చెప్పి తనిచ్చిన వాగ్దానాలని తప్పించుకోకుండా ఈ రోజు సమర్థవంతంగా పరిపాలిస్తూ తనిచ్చిన ప్రతి వాగ్దానాన్ని కూడా నెరవేరుస్తూ ముందుకు వెళ్తున్నారు సో ఈ రోజు మరి ఇక్కడ చూస్తే పేదవాళ్ళందరూ కూడా ఎన్నో సంవత్సరాలుగా ఎందుకంటే గతంలో కూడా మీరు చూస్తే ఎన్ని ఇళ్లు ఇచ్చారంటే లెక్క పెట్టుకుంటే కూడా కనిపించవు కానీ ఈ రోజు ఇక్కడున్న అఫీషియల్స్ గాని ప్రజాప్రతినిధులైన మేం కానీ పాత్రికులైన మీరు కూడా ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో చూసుండరు ఒకేసారి ఇన్ని లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు కూడా కట్టించడం అనేది ప్రభుత్వం చేసిన కార్యక్రమాల్లో చాలా చాలా చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమం అలాంటిది ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది అండ్ ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ బీజేపీ పార్టీ వాళ్ళు కానీ వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేసిన వాళ్లే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనసును దోచుకుంటుంటే అది చూసి సహించలేక ఈరోజు అనవసరమైన రాద్ధాంతాలు చేస్తూ అనవసరమైన విషయాల్లో ఈరోజు ధర్నాలు అంటున్నారు గాని అవి ఏవైనా కూడా ఉపయోగకరమైనవా అని నేను అడుగుతున్నాను ఎందుకంటే ఈరోజు కరోనాతో అతలాకుతలం అవుతుంటే ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా మరి టీడీపీ గాని చంద్రబాబు నాయుడు లోకేష్ ఎక్కడా కూడా ప్రవర్తించలేదు కానీ ఈరోజు ఎగ్జామ్స్ పెట్టద్దు అని చెప్పి మరి లోకేష్ మాట్లాడుతున్నాడు అంటే ఆయనలాగే దద్దమ్మలాగా చవటలాగా ఈ రోజు రాష్ట్ర విద్యార్థులంతా మారిపోవాలన్న దురాలోచన వాళ్ళకు ఉంది అనేది మనకు అర్థమవుతుంది అలాగే ఈ రోజు మీరు చూస్తే వ్యాక్సినేషన్లు మరి అందరికీ వేయలేదు అంటే మరి ఎందుకు మీరు మోడీకి లెటర్ రాయట్లేదు ఒక ప్రతిపక్ష నాయకుడిగా మరి మా రాష్ట్రానికి సమృద్ధిగా వ్యాక్సిన్స్ ఇవ్వండి నేను ఎందుకు అడగట్లేదని నేను అడుగుతున్నా ఈరోజు మోడీ గారి వల్ల రాష్ట్రానికి రావాల్సినవి రాకపోతే వాటిని జగన్మోహన్ రెడ్డి గారు ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా వెళ్లి కలవటం అక్కడ తను రాష్ట్ర పరిస్థితులను వివరించడం అలాగే లెటర్ రాయటం కూడా చేస్తున్నారు కానీ వీళ్లు చేయరు ఎందుకంటే వీళ్ల చిట్టా బయటకు తీస్తే జైలుకి వెళ్తారు బయటకు రారన్న భయంతో ఎంతసేపు సెంట్రల్ కి సంబంధించిన విషయాన్ని కూడా స్టేట్ పైన రుద్ది తమ ఛానళ్లలో ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారు కానీ మోసపోయేదానికి ప్రజలు ఎవరు కూడా సిద్ధంగా లేరు ఎందుకంటే గత ప్రభుత్వాలని చూశారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చిన్న వయసులో మొదటిసారి ముఖ్యమంత్రి అయినా కూడా ఎంత బాధ్యతగా ఒక కుటుంబానికి ఒక కొడుకు చేస్తున్నటువంటి విధంగా ఈ రాష్ట్రానికి చేస్తున్నారో కూడా గమనిస్తున్నారు కాబట్టి ఇక ఇలాంటి పిచ్చి రాద్ధాంతాలకు వీళ్ళ పిచ్చి ప్రెస్ మీట్లకు ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవుతారని నేను అనుకోవట్లేదు సో మళ్లీ అందరి ఆశీస్సులతో నగిరిలో అడుగు పెట్టాను నన్ను నగిరి ఆడపడుచుగా నాకు 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి మరి అసెంబ్లీకి పంపించిన గౌరవాన్ని వీళ్ళు కాపాడారు కాబట్టి నా జీవితాంతం వీళ్ళకి రుణపడి ఉంటాను. ఎంత చేసినా కూడా నగరి ప్రజలకు తక్కువే అని నేను అనుకుంటున్నాను.